జేఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమ. వైభవ్ జ్యువెలర్స్ వారి జ్యువెలరీ ఎగ్జిబిషన్ కు ఇదే మా ప్రత్యేక ఆహ్వానం. వైవిధ్యభరిత యాంటిక్ డైమండ్స్, స్టోన్ స్టడ్డర్డ్ బంగారు ఆభరణముల ప్రత్యేక ప్రదర్శన మరియు అమ్మకము. ప్రదర్శన వేదిక మర్చెంట్స్ అసోసియేషన్ భవన్, రెడ్ కాన్వెంట్ స్ట్రీట్, తుని. తేదీ 26 మరియు 27 ఫిబ్రవరి, శని మరియు ఆదివారాలలో. సమయం ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. బంగారు ఆభరణముల ప్రత్యేక కలెక్షన్స్ కొరకు విచ్చేయండి. అతి విశిష్టమైన డైమండ్ జ్యువెలరీ ప్రత్యేక ప్రదర్శన మరియు 925 స్టెర్లింగ్ వెండి వస్తువులు 100% తిరిగి కొనుగోలు హామీతో అమ్మకము. పాత బంగారం మార్పిడి సదుపాయం కూడా కలదు. వైభవ్ జ్యువెలర్స్, కోస్తా ఆంధ్ర అంతటా మరియు హైదరాబాద్. మధురవాడ 5వ వార్డులో గల ప్రజా సమస్యలపై కౌన్సిల్లో తనగలం వినిపించారు 5వ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత. ముఖ్యంగా వార్డులో డంపింగ్ యార్డ్ పొగ వలన స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందులను వివరించారు. స్థానిక రాజీవ్ గృహకల్ప ప్రజలకు కంటి మీద కురుకు లేకుండా చేస్తున్నాయని, దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని, 5వ వార్డులో పారిశుద్ధ్య సమస్యల వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, 5వ వార్డుకు శాశ్వత శానిటేషన్ ఇన్స్పెక్టర్ను కేటాయించాలని కోరారు. అయ్యప్పనగర్ త్రాగునీటి ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయని కౌన్సిల్ వివరించారు. 5వ వార్డులోని ముఖ్యంగా కొండమాలు ప్రాంతాల్లో మంచినీటి సదుపాయం కల్పించాలని, రాజీవ్ గృహకల్ప ఏరియా అండర్గ్రౌండ్ డ్రైనేజీ మెరుగుపరచాలని, అధ్వానంగా ఉన్న రోడ్లు మరియు డ్రైనేజీ సమస్యలను పరిష్కారం చేయాలని, డంపింగ్ యార్డుకు అతి దగ్గరగా ఉన్న వార్డు కావున మా వార్డుపై ప్రత్యేకంగా దృష్టి సారించి శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. కౌన్సిల్ అనంతరం కార్పొరేటర్ హేమలత, జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ లక్ష్మీషకు 5వ వార్డు సమస్యలపై టీడీపీ సీనియర్ నాయకులు మొల్లి లక్ష్మణరావుతో కలిసి మెమోరాండం సమర్పించారు. అండ్ నెక్స్ట్ పాయింట్ మేడం, డంపింగ్ వాటర్ కోసం అయితే నేను ఫస్ట్ కౌన్సిల్ నుంచి చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు దాని గురించి యాక్షన్ అనేది తీసుకోలేదు. దాని గురించి తగు చర్యలు తొందరగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అండ్ నెక్స్ట్, మా వాళ్ళ కొండవాడ ప్రాంతాల వల్ల అక్కడ వాటర్ సమస్య అనేది చాలా ఉంది మేడం. దాని గురించి రానున్నది ఎండాకాలం వల్ల అక్కడ వాటర్ సమస్య లేకుండా చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రికల్ పోల్స్ గురించి మేడం, ఈ ఎలక్ట్రికల్ పోల్స్ కోసం సచివాలయం సిబ్బంది దగ్గర నుంచి ప్రతిదీ లిస్టులు ప్రిపేర్ చేసి మేము ఇవ్వడం అయితే జరిగింది. దాన్ని త్వరగా అక్కడ ఆ ఎలక్ట్రికల్ పోల్స్ పెట్టడం జరిగింది. అక్కడ కొండవర ప్రాంతాల వాళ్ళు చీకటితో చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని త్వరగా పరిష్కరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ మేడం. నాకు ఈ అవకాశం.